చెప్పారు అనుకోండి, ఇతని దగ్గర ఉన్న ఒక పెద్ద మంచి అలవాటు ఏంటంటే హోంవర్క్ చేస్తాడు జగన్, నోట్ చేసుకుంటాడు పాయింట్స్ అని, దాని తర్వాతనే దాన్ని ఫీడ్బ్యాక్ తీసుకుంటాడు, ఫైనల్ అవుట్పుట్ తనే డిసైడ్ చేస్తాడు ఏం చెయ్యాలి ఏంటని. ఇప్పుడు వాస్తవంగా 2019లో అసలు జగన్ పవర్ లోకి వస్తాడని ఎవరన్నా రాశారా, ఎవరన్నా ఆలోచించగలిగారా? తను 2014లో ఓడిపోయినప్పుడు లెక్క కట్టుకున్నటువంటి లోపాలు కొన్ని, మెయిన్ లోపం ఏంటంటే మనం నాయకుడికి నియోజకవర్గంలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసాం, ఇచ్చిన తర్వాత ఏమైంది, వాళ్ళు ఎంత ఖర్చు పెడతానన్నాడు మనతో చెప్పాడు ఒక లెక్క, ఆ ఖర్చు పెడతాడన్నది నమ్మేసి మనం వదిలేసాం. వాస్తవంగా ఏమైంది, 10 కోట్లు 20 కోట్లు ఖర్చు పెడతానన్న వాళ్ళు 5 కోట్లు 6 కోట్లు అని తీసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 40-50 కోట్లు ఖర్చు పెడతానన్న వాళ్ళు 15-20 దగ్గర ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే అవతల ఉన్నటువంటి వాడు గెలుస్తాడన్న ఫీలింగ్ కావచ్చు, లేదంటే కనుక డబ్బులు ఆ టైంకి అందుబాటు రాకపోవడం వల్ల దాంతో ఓడిపోయారు. మొత్తం 1.5%తో దాదాపు 50 సీట్ల 40 సీట్ల కొట్టుకుపోయారు కదా. అప్పుడు ఎంత, 67 సీట్లు వచ్చినాయి, ఇటు 103-107 కదా వీళ్ళకి వచ్చినటువంటిది. ఆ స్థాయిలో ఓన్లీ 1.5% ఓటుతో తేడా వచ్చింది. ఎక్కడ ఈ 1.5% అని ఎస్టిమేషన్ వేసి తనే హోంవర్క్ చేశాడు, ఎవడు ఏ పేపర్లు రాయలే. వాస్తవంగా హోంవర్క్ చేసినప్పుడు కనిపించినటువంటి లెక్క ఏంటి, ఇది మనం చేసిన గ్రౌండ్ లెవెల్ ఫెయిల్యూరు. దాన్ని రెండోసారి ఏం చేశారు, అందుకనే ముందే ప్రతిపక్షంలో ఉండి కూడా తెగించి ఒకటే చెప్పాడు, ఎవరైనా సరే